నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మనసు కేంద్రీకరించి దైవ కార్యక్రమాలు చేయగలుగుతారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ మాత్రం ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం మరింత ఉంటే మరింత సాధించగలుగుతాను అని మీరు భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచివే. కానీ ఓనామాలు దిద్దినటువంటి గురువుల్ని, మీకు గతంలో మీకు అండగా ఉన్న వాళ్ళని, మీ శ్రేయస్సు కోరే వాళ్ళని, మీరు బాగా పైకి రావాలని చెప్పని ఆశించిన వాళ్ళని విమర్శించడం, నోటికొచ్చినట్లా మాట్లాడటం, అంతా నా గొప్పతనం, అంతా నా ప్రతిభ, వాళ్ళు నాకేం చేశారు, వీళ్ళు నాకేం చేశారు అని మాట్లాడటం ధర్మశాస్త్ర విరుద్ధమైన విషయం. అలాంటి వాటికి మనసులో కూడాను చోటు రానీయకండి, అలాంటివి దరిచేరనీయకండి. ఎందుకంటే మీరు ఎక్కినటువంటి ప్రతి మెట్టు ఏదైతే ఉందో అది మీకు సహకరించింది. ఎక్కినటువంటి ప్రతి మెట్టుని కూడాను కిందకి దిగొచ్చి నమస్కారం పెట్టుకోవాలని చెప్పని చెప్పట్లేదు. ఆ ఎక్కి వచ్చిన మెట్టు ఏదైతే ఉందో ఆ మెట్టు మీద రాయి వేయొద్దు, మల విసర్జన చేయొద్దు, రాయి వేయొద్దు, మూత్ర విసర్జన చేయొద్దు అని మాత్రమే చెప్తున్నాను. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ మీ మాట చెల్లుబాటు కాకపోవటం మీ మానసిక మేధకు కారణమవుతుంది. ఎన్ని రకాలుగా, ఎంతమందికి ఎన్ని విధాలుగా మీరు సహాయం చేసినా వాళ్ళు అది ఒక అప్పుగా భావిస్తారు. తప్పితే మీరేదో సహాయం చేశారని, బాగా చూశారని, ప్రేమగా చూశారని అనేటువంటి భావం వాళ్ళకి కలగదు. ప్రతి విషయం కూడాను వాణిజ్యపరమైన దృష్టితోటి ఆలోచిస్తారు. ఇందులో మనకు ఎంత ప్రయోజనం ఉంది, వీళ్ళతో మాట్లాడితే మనకు ఉపయోగం ఏంటి, వీళ్ళతో మాట్లాడకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అని ఆలోచిస్తారు. కానీ సామాజిక కోణాన్ని కానీ, ఆత్మీయత భావాలు, ఆత్మీయత కోణాన్ని కానీ మీరు పక్కన పెడతారు. ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు పనికిరాలన్నటువంటి దొంగ స్వామిజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని, జ్యోతిష్యులను, ఓనామాలు తెలియని వాళ్ళని సలహాలు అడిగి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతాన సంబంధ విషయాల్లో పరిష్కరించాల్సినటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పని గ్రహిస్తారు. అవి పరిష్కరించగలమా లేదా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఇలాంటి వాటన్నిటికీ కూడాను మీకు విముక్తి లభించాలంటే, విజయం లభించాలంటే ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయటం, సిద్ధగతంతో మీ ఇష్టం వచ్చిన దేవతకి, మీ ఇష్టం వచ్చిన దేవుడికి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ఇందువల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. గేదెన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.